ఓం శాంతి. పరమాదరణీయమైనటువంటి పరమ ప్రియమైనటువంటి గుల్జార్ దాదీ గారు 2002 సంవత్సరంలో పరమాత్ముని ప్రేమ గురించి అద్భుతమైన క్లాస్ డబల్ ఫారినర్స్కి చేశారు. అది ఇప్పుడు మనం విందాం. మీ అందరికీ మనసులో బాబా అంటే చాలా ప్రేమ ఉంది కదా, అందుకని అంత దూరం నుంచి బాబాని కలిసేందుకు వచ్చారు. బాబా ముఖ్యంగా అమృత వేళ సమయంలో పిల్లలని ఖాస్ అంటే ముఖ్యంగా ప్రత్యేకంగా పిల్లలకి ప్రేమనిస్తారు. మరి వాళ్ళ అమృత వేళలో మీరందరూ కూడా బాబా యొక్క ప్రేమని అనుభవం చేసుకున్నారా, తీసుకున్నారా? అసలు బాబా మనల్ని ప్రేమించినట్లుగా ప్రపంచంలో ఎవరు ప్రేమించగలరు మనల్ని? బాబా కేవలం ప్రత్యేకంగా కొంతమందినే కాదు, తన పిల్లలైన ప్రతి ఒక్కళ్ళని లక్షల్లో ఉండనివ్వండి, పద్మాల్లో ఉండనివ్వండి, అరబ్బుల్లో ఉండనివ్వండి, కానీ ప్రపంచంలో ఎంతమంది తన పిల్లలుంటే అందరినీ కూడా ప్రత్యేకంగా ప్రేమనివ్వగలిగింది బాబా మాత్రమే. అంత ప్రేమిస్తారు బాబా పిల్లల్ని. అలా కాదు, బాబా మహారథుల్ని ఆది నుంచి ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు. మేము లాస్ట్లో ఇప్పుడిప్పుడే వచ్చాం కదా అని ఏమన్నా అనుకుంటున్నారా? కానీ బాబా ఏమంటారు, తల్లిదండ్రులకి చిన్నపిల్లలు అంటే చివరి పిల్లలు, చిన్నపిల్లలంటేనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకు, తల్లిదండ్రులకు ఉంటుంది, వీళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వీళ్ళంతటి వీళ్ళు నిలబడేలాగా, వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడేలాగా వీళ్ళకి సహయోగం చెయ్యాలి అని ఉంటుంది. ఇంకా చిన్నపిల్లల్ని అల్లారు ముద్దుగా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారు కదా, పెద్ద పిల్లల్ని అయితే కూర్చోబెట్టుకోగలరా? అందుకే చిన్నపిల్లల్ని బాబా మాటి మాటికి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారంట. చిన్నపిల్లలు అంటే జ్ఞానంలో చిన్నపిల్లలు అని దాది అర్థం. అలాగే ఎవరన్నా బలహీనమైన పిల్లలు ఉన్నారనుకోండి, బలహీనమైన పిల్లలపై తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ దృష్టిని పెడతారు. ఎందుకు, ఆ బలహీనమైన పిల్లల్ని ఆరోగ్యవంతులుగా ఎలా చెయ్యాలి అని తల్లిదండ్రులు విశేషంగా వాళ్ళ మీదే దృష్టి పెడతారు. అందుకనే బాబా యొక్క ప్రేమ తన పిల్లలైన ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకనే ఎవరూ కూడా బాబాకి నేనంటే అసలు ప్రేమ లేదు, నేనంటే ప్రేమ తక్కువ ఉంది అని అనడానికి లేదు. సో బాబా మనల్ని తక్కువ ప్రేమిస్తున్నారు అనేది ఉండదు, కానీ మనం బాబా యొక్క ప్రేమని తక్కువగా క్యాచ్ చేస్తాం, మనం బాబా యొక్క ప్రేమని తక్కువగా మనం తీసుకుంటున్నాము. బాబా అంటే ప్రేమకి సాగరుడు కదా. బాబా అంటే ఏంటి, ప్రేమించేవారు కాదు, ప్రేమకు సాగరుడే ఆయన. బాబా ప్రేమకి నది కాదు కదా, సాగరుడు. సాగరము అంటే ఏంటి, అంతులేనిది, అనంతమైనది కదా. అందుకనే బాబాకి పిల్లల ప్రతి ఒక్కళ్ళ మీద ఉన్న ప్రేమ చాలా విశేషమైనటువంటి ప్రేమ. దాది తన అనుభవం చెప్తున్నారు. నేను వతనంలోకి బాబాను కలవడానికి వెళ్ళినప్పుడు నేను చూస్తాను బాబాకి అసలు పిల్లలంటే ఎంత ప్రేమ ఉందో నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాను అంటున్నారు దాది. దేశంలో విదేశంలో మారుమూల కుగ్రామాల్లో ఎంత మూలలో ఉన్నా సరే తన పిల్లలు ఉంటే బాబాకి వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది. దాది ఇంకా చెప్తున్నారు, ఎవరన్నా కంప్లీట్గా బాబా పిల్లలుగా కంప్లీట్గా మారకపోయినా చిన్న సందేశం తీసుకున్నా బాబాకి వీళ్ళు నా పిల్లలు అని తెలిస్తే వాళ్ళ మీద కూడా బాబాకి చాలా ప్రేమ ఉంటుందంట. కంప్లీట్ బీకే అవ్వకపోయినా సరే అంత ప్రేమ సాగరుడు బాబా అని చెప్తున్నారు దాది. ఎందుకు, బాబా అనంతమైన వాడు కదా, హద్దుతో కూడిన తండ్రి కాదు. 10 మంది పిల్లలకి తండ్రి, 5 మంది పిల్లలకి తండ్రి కాదు కదా బాబా. ఇంకా దాది అంటున్నారు, బాబా ఎంత ప్రేమసాగరుడు అంటే సైంటిస్టులు రాజకీయ నేతలు వాళ్ళు అజ్ఞానులు, కానీ అయినా సరే బాబా మురళీలో ఎన్నిసార్లు సైంటిస్టుల యొక్క మహిమ గాయనం చేస్తారు బాబా. బాబా చాలా ప్రేమగా అంటారు, అయ్యో నా సైంటిస్ట్ పిల్లలు ఎంత కష్టపడుతున్నారు. ఎందుకు, సైన్స్లో ఒక సాధనం కనిపెట్టడం అంటే సులువైంది కాదు కదా. అందుకనే సాకార్ బాబా అనేవారట. ఎప్పుడైతే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క పునాది పడిందో అప్పటి నుంచే సైన్స్ వాళ్ళు కూడా రకరకాల విషయాలు కనిపెట్టడం మొదలెట్టారు. చూస్తే గత 100 సంవత్సరాల్లో సైన్స్ ఎక్కడ, సైన్స్ ఎక్కడికి మారిపోయింది? ఇప్పుడు మైక్లు ఇవన్నీ కూడా వచ్చినాయి కదా, అలాగే ఇప్పుడు ట్రాన్స్లేషన్కి ఇన్ని సాధనాలు ఉండబట్టి క్లాసు హిందీలో జరుగుతున్నా మీరు అందరూ వినగలుగుతున్నారు కదా, దాది డబుల్ ఫారినర్స్కి అంటున్నారు. సో వాస్తవంగా ఈ సైన్స్ యొక్క సాధనాలన్నీ కూడా బ్రాహ్మణులని పురుషార్థంలో తీవ్రగతిలో ముందుకు తీసుకువెళ్లేందుకు రచింపబడ్డాయి అనేసి.
అందుకే బాబా బాబా మిలన్ ఎక్కడో మధుబన్లో జరుగుతుంది. కానీ సైన్స్ సాధనాల వల్ల దేశ విదేశాల్లో పిల్లలు బాబా మిలన్ చూడగలుగుతున్నారు కదా. అందుకే బాబా చాలా ప్రేమగా, నా సైంటిస్ట్ పిల్లలు, మీరే సైంటిస్ట్ బచ్చే అని బాబా వాళ్ళని కూడా ఎంతో ప్రేమతో స్మృతి చేస్తారు. ఇంకా రాజకీయ నేతలు అంటే బాబాకి చాలా జాలి వేస్తుందంట వాళ్ళని చూస్తే, దయ కలుగుతుందంట వాళ్ళ మీద. ఎందుకు దయ వేస్తుందంట బాబా కనిపిస్తుందంట, అరే వీళ్ళు ఎలాంటి కుర్చీలో కూర్చున్నారు, చింత అనే కుర్చీలో కూర్చున్నారు కదా వీళ్ళు అని బాబాకి దయ వేస్తుంది. ఎందుకు, రాజకీయ నేతగా ఎన్నుకోబడతారు సరే, కానీ తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చే వార్తలన్నీ ఎలాంటి వస్తాయి, చింతతో కూడిన వార్తలు, సమస్యలు, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు సమస్యలు ప్రాబ్లమ్స్ మధ్యే ఉంటారు వాళ్ళు. సో ఎంత చింతతో కూడిన కుర్చీ, చింత అనే కిరీటం పెట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఎక్కడన్నా రిబ్బన్ కట్టింగ్కి పిలిచారనుకోండి, అక్కడికి వెళ్తారు, ఏదో రిబ్బన్ కట్ చేస్తారు, చప్పట్లు కొడతారు, లేదంటే స్టేజ్ మీద సన్మానం పొందుతారు. ఆ కొద్ది క్షణాలే ఖుషి, మళ్ళీ స్టేజ్ దిగగానే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అందుకనే బాబాకి ఈ పిల్లల మీద చాలా జాలేస్తుంది. అంటే కలియుగ అంతిమంలో వీళ్ళకి నాయకత్వ పదవి లభించింది, కిరీటం బదులు ఏంటి గుడ్డ టోపీ అనేది పెట్టుకుని తిరుగుతున్నారు అని బాబాకి అనిపిస్తుందంట. అలాగని వాళ్ళ కూర్చున్న కుర్చీకి కూడా ఎవరు గౌరవం అనేది ఉండదు కదా. ఇవాళ ఒకరోజు ఉంటాడు, రెండు మూడు నెలల్లో ఇంకొకరు దిగిపోతారు. సో ఆ కుర్చీ కూడా ఏమి, సచ్చిగి దేవీ దేవతలకి అయితే 2500 సంవత్సరాలు వాళ్ళ రాజ్యం నడిచింది, కానీ వీళ్ళకి ఇక్కడ కొన్ని నెలలు కూడా గడవడం కష్టంగా ఉంటుంది. దాది అంటున్నారు, పోనీ సత్యుగి దేవీ దేవతలంతా షాన్ బాన్ లేకపోయినా కనీసం ద్వాపరయుగం రాజులకు ఉన్నట్టు వాల్యూ, గౌరవం, అంత సుఖం కూడా ఇప్పుడు కలియుగి నాయకులకి లేదు కదా అంటున్నారు దాది. మరి వాళ్ళ మీదే అంత ప్రేమ ఉంటే డైరెక్ట్గా తన పిల్లలైన మన మీద ఇంకా ఎంత ప్రేమ ఉంటుంది బాబాకి ఆలోచించండి. దాది అంటున్నారు, బాబా విఐపీలను పిలిచారనుకో, బాబా అనేవారంట విఐపీ అంటే వెరీ ఇన్నోసెంట్ పర్సన్, అంటే చాలా అమాయకమైన వ్యక్తి అని. ఎందుకనేవారు, పరమాత్ముడిని గుర్తించలేరు కదా, పరమాత్ముడు ఎదురుగుండా ఉన్నా సరే వాళ్ళ కళ్ళు వాళ్ళ బుద్ధి పరమాత్మని గుర్తించలేకపోతున్నాయి. అందుకని ఎంత అమాయకులైన పిల్లలు కదా విఐపీలు అంటే అంటున్నారు బాబా అన్నారంట దాది చెప్తున్నారు. అందుకనే బాబా పిల్లలు ఎక్కువగా ఎవరుంటారు, చాలా సామాన్యమైన ప్రజలే ఉంటారు. ఏమైనా కోటాను కోటీశ్వరుడు, దేశానికి రాజులు అధిపతులు ఉంటారా, ఉండరు కదా. దాది సాకార్ బాబా టైం స్టోరీ ఒకటి చెప్తున్నారన్నమాట. సాకార్ బాబా ఉండేటప్పుడు ఇందిరాగాంధీ ఉండేవారట. అయితే బాబాకి ఇందిరాగాంధీ గురించి చదివి అబ్బా ఎంత తెలివైనది, ఎంత, ఎందుకంటే ఆ టైంలో స్త్రీ అయి కూడా భారతదేశాన్ని ఎంత బాగా ఈమె నడుపుతుంది, కానీ ఈ బచ్చియే ఇంత తెలివితో ఇంత సామర్థ్యంతో పరమాత్ముణ్ణి బాబాని తెలుసుకున్నట్లయితే ఈమె ఎన్ని వండర్స్ చేయగలదు, కానీ అరే భాగ్యంలో లేదే అనుకునేవారంట బాబా. అయితే ఒకసారి పాండవ భవన్ ముందుగా వెళ్ళిందంట ఇందిరాగాంధీ కారు, కానీ పాండవ భవన్ ముందు వెళ్తూ వెళ్తూ కూడా లోపలికి వచ్చి ఆ పవిత్రమైనటువంటి భగవంతుడు అవతరించినటువంటి ఆ ధరణిపై కాలు మోపేటువంటి భాగ్యంకి ఆమె నోచుకోలేదు. ఇందిరాగాంధీ కారు వెళ్తుందని తెలిసి పాండవ భవన్లోంచి అక్కయ్యలు అన్నయ్యలు వెళ్ళి కలిశారంట ఆమెని. కానీ ఆమె మాత్రం కారు దిగి వచ్చి ఎందుకు చుట్టుపక్కల బోలుడు, ఆఫీసర్స్, సెక్యూరిటీ వీళ్ళందరూ కూడా ఆమెని లోపలికి రానివ్వలేదు. సో ఆమె భాగ్యం అంతే ఉంది, అక్కడ వరకు ఆ గుమ్మం దాకా కూడా వచ్చి కూడా లోపలికి అడుగు పెట్టలేకపోయారు ఆమె. ఆమెది అలాంటి భాగ్యం ఆమెది ఉంది అనేసి దాది చెప్తున్నారన్నమాట. మనం ఎంత లాటరీ కొట్టామంటే అలాంటి భగవంతుడితో మనం తింటాము, తాగుతాము, నడుస్తాము, మాట్లాడతాము, డైరెక్ట్గా కలుస్తాము, అమృత వేళ నుంచి రాత్రి పడుకునేటప్పుడు, అండ్ పడుకునేది కూడా ఎక్కడ పడుకుంటాం, బాబా ఒళ్ళో పడుకుంటాం, మరి మనది ఎంత భాగ్యం ఉంది మంది. ఇంకా బాబా అవ్యక్త రూపంలో దృష్టి ఇవ్వగలరు కదా, లేదంటే సాకారంలో మధుబన్ మిలన్కి వెళ్ళినప్పుడు దాది తనువులోకి వచ్చినప్పుడే బాబ్దాదా దృష్టి ఇస్తారని అనుకుంటున్నారా, లేదంటే అవ్యక్తంలో కూడా బాబా యొక్క దృష్టిని పొందగలము అనుకుంటున్నారా? దాది మొత్తం క్లాస్ అంతా అడిగారు, అవ్యక్త దృష్టి తీసుకుంటున్నారా, తీసుకుంటున్నారా అంటే అందరూ తీసుకుంటున్నాం దాది అన్నారు. చూడండి, మరి బాబా మనకి సాకారంగా మధుబన్లో వచ్చినప్పుడే కాదు, అవ్యక్త వతనం నుంచి కూడా బాబా మనల్ని ప్రతి క్షణం మనల్ని గమనిస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు, దృష్టినిస్తూనే ఉంటారు అని చెప్తున్నారు. బాబా అయితే రోజు ప్రతి క్షణం ఇస్తూనే ఉన్నారు,
కానీ పిల్లలమైన మనము కూడా బాబా నుంచి రోజూ బాబా యొక్క ప్రేమని తీసుకోవాలి. ఆ ప్రేమని రోజూ మనం అనుభవం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు పోతే అంత అమూల్యమైనటువంటి ప్రేమ మళ్ళీ 5000 సంవత్సరాలకు కానీ దొరకదు. ఇంకొక 5000 సంవత్సరాల వరకు మనకి ఇలాంటి అవ్యక్త పాలన ఎవరూ కూడా చేయలేరు. పరమాత్మని యొక్క ప్రేమకి చాలా మహత్ ఉంది. అమృతవేళ సమయమే కాదు, నడుస్తూ తిరుగుతూ మళ్ళీ మీకు ఏమన్నా కష్టాల్లో ఉన్నా సమస్యల్లో ఉన్నా కూడా పరమాత్మని యొక్క ప్రేమ శక్తిలాగా పనిచేస్తుంది. మరి దీనికి టెక్నిక్ ఏంటి, మెథడ్ ఏంటి? చాలా సింపుల్ అంటున్నారు దాది. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీరా బాబా నా బాబా అనండి చాలు. అంతే, ఇందులోకి ఇంకే కష్టపడేది ఏమీ లేదు. హృదయపూర్వకంగా సత్యమైన మనసుతో మీరా బాబా అనండి. వెంటనే బాబా 1000 భుజాలతో మీ ముందు ఉంటారు. అందుకని మీరా బాబా అని మనస్ఫూర్తిగా ఎవరైతే అనగలుగుతారో వాళ్ళ నా ఒడ్డుకు చేరినట్టే. అంతేకాని మామూలుగా ఏదో జపం చేసినట్టు కాదు, బుద్ధి మనసు ఎక్కడో పెట్టి కేవలం నోటితో మీరా బాబా అని మంత్రం అన్నట్టు అలా కాదు. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అనాలి. దాది అంటున్నారు బాబా 1000 భుజాలతో ఉంటారు, ఇది కలియుగ అంతమం కాబట్టి అందరి దగ్గర సమస్యలు వస్తాయి, పైగా బాబా పిల్లలమైనటువంటి వాళ్ళం మనం, మేము మాయాజీత్ జగజ్జీత్ అవుతామని అన్నాం కదా, అంటే మాయ మీద మేము గెలుపు పొందుతామని అన్నామంటే ఏంటి, మాయను ఆహ్వానించినట్టే కదా. అది మన దగ్గరికి వస్తే కదా మనం దాని మీద గెలుపు పొందగలం, రాకపోతే మనం ఎలా గెలుస్తాము? సో అందుకని మనం మాయాజీతిగా అవ్వాలంటే మాయ యుద్ధం చేయడానికి తప్పకుండా వచ్చేదే ఉంది. ఒకవేళ భయం వేస్తే చెప్పండి బాబా మేము మాయాజీతులే, సూర్యవంశీలు అవ్వంలే బాబా, మేము చంద్రవంశంలో హ్యాపీగా ఉంటామని అలాగన్నా కాంప్రమైజ్ అయిపోండి. లేదు కానీ అవ్యక్త బాబా దా బచ్చే మీరు ఎవరన్నా రాముడు సీత అవుతారంటే ఒక్కళ్ళు కూడా చెయ్యెత్తారు కదా, అందరూ మేము లక్ష్మీనారాయణలు అవుతామని చెయ్యెత్తుతారు కదా. సో అందరూ అలా చెయ్యెత్తినప్పుడు మాయ వచ్చేదే ఉంది. అందుకనే బాబా ఏంటి బాబాయ్ కష్టాలు వస్తున్నాయి, ఏంటి బాబాయ్ పరీక్షలు వస్తున్నాయని ఏడవలసిన అవసరం లేదు అంటున్నారు దాది. దాది అంటున్నారు చంద్రవంశీయుల కంట అప్పుడప్పుడు కొంచెం గెలుపు ఉంటుంది, లేదంటే పురుషార్థ జీవితం అంతా యుద్ధంలోనే ఎక్కువగా గడుస్తుందంట వాళ్ళకి. దాది అంటున్నారు చాలా సందర్భాల్లో మాయ అనేది కాగితం పుల్లాగే వస్తుందంట, నిజం పులిలా వచ్చే సందర్భాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి, కానీ చాలా సమయాల్లో మాయ కాగితం పుల్లాగా వస్తుందంట. కానీ మన అవస్థ సరిగ్గా లేని కారణంగా ఆ కాగితం పుల్లి కూడా చూసి మనం ఏంటి అనుకుంటాం, నిజం పులి అనుకుని భయపడిపోతాము అంటున్నారు దాది. దాది చెప్తున్నారు కొందరు ఎలా దాది దగ్గరికి వచ్చి ఎలా చెప్తారంటే, దాది మీకు తెలీదు దాది ఎంత పెద్ద విషయం జరిగిపోయిందో మీకు తెలీదు అని ఎలా చెప్తారంటే, దాది వాళ్ళు కూడా అది ఆలోచనలో పడిపోయేలాగా అట్లాగా అంత పెద్దదిగా చేసి ఒక్కొక్కసారి చెప్తారట. దాది దగ్గరికి వచ్చి అంటారంట, దాది మీకు అర్థం కావట్లేదు దాది, ఇది ఎంత పెద్ద విషయం దాది, అలా అయిపోద్ది దాది, ఇలా అయిపోద్ది దాది అని దాది వాళ్ళు ఎందుకు దాన్ని అంత పెద్దదిగా సీరియస్గా తీసుకోవట్లేదని కూడా బాధపడతారంట. అయ్యో దాదీకి అర్థం కావట్లేదా, ఎందుకు ఇది ఇంత ప్రాబ్లం అని అర్థం కావట్లేదా అని దాది వాళ్ళని కూడా అట్లా చేయడానికి ప్రయత్నం చేస్తారు అంట. అంత అంటే పేపర్ టైగర్ లాంటి దాన్ని అంత పెద్ద టైగర్ లాగా చేసేసుకుంటారనే దానికి దాది ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. దాది ఇంకా చాలా లోతైన విషయం చెప్తున్నారు, మీరు మీ పురుషార్థంలో ఎంతెంత ముందుకెళ్తూ ఉంటే అంతంత పెద్ద పెద్ద పేపర్స్ వస్తూ ఉంటాయంట. అందుకని చాలామంది అంటారట దాది దగ్గరికి వచ్చి, దాది జ్ఞానం కొత్తలో భలే మజా వచ్చేది దాది, చాలా ఖుషి అనిపించేది దాది, కానీ ఇప్పుడు ఏంటో దాది ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి అసలు మురడి కూడా వినలేకపోతున్నాం, యోగం కూడా చేసుకోలేకపోతున్నాము అని దాది దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారంట. దానికి దాది అంటారు అవును, మరి ఇప్పుడు మీరు పెద్ద పిల్లలు అయిపోయారు కదా, జ్ఞానం కొత్తలో అంటే చిన్న ఒళ్ళో పాపలు బాబాకి, అందుకని అప్పుడు మాయ వచ్చేది కాదు, మరి ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు యోధాలు అవుతున్నారు కదా, సో యోధుడితో యుద్ధం చేయడానికే కదా వస్తుంది మాయ. సపోజ్ ఇప్పుడు పిల్లల్లో కూడా 1-2 సంవత్సరాలు తల్లిదండ్రులు వేలు పట్టుకు నడిపిస్తారు, తర్వాత నడకొచ్చి 10-15 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అమ్మో మా నాన్న వేలు పట్టుకోవట్లేదు, మా నాన్న వేలు పట్టుకోవట్లేదు అన్నారనుకోండి, అప్పుడు ఆ పిల్లల్ని చూసి అందరూ ఏమంటారు? సో జ్ఞాన మార్గంలో కొత్తలో అంతో లార్డ్ ప్యార్ ఉంటుంది, ఎందుకు అప్పుడు మా ఆయన మీరు ఛాలెంజ్ అనేది చెయ్యరు కదా, పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ జ్ఞానయోగాల్లో ముందుకెళ్తున్న కొద్దీ పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మా ఆయన కూడా మీరు విజయం సాధించడానికి ఛాలెంజ్ చేస్తారు కదా అంటున్నారు దాది. సపోజ్ మీ దగ్గర 1 హిమాలయం కాదు 10 హిమాలయాల పర్వతాలంత పెద్ద సమస్యన వచ్చిండొచ్చు,
వస్తుంది, జ్ఞాన మార్గంలో వస్తాయి, అన్ని విధాల పరీక్షలు వస్తాయి. సో 10 హిమాలయాలు అంత పెద్ద సమస్య వచ్చిందనుకోండి, కానీ దానికి బాబా సింపుల్గా ఏం చెప్తారు? అందరికన్నా సర్వశక్తివంతుడు ఎవరు? శివ బాబా. ఆయన ఉండేది ఎక్కడ? పరంధామము. సో 10 హిమాలయాలు కాదు, 100 హిమాలయాల కన్నా ఎత్తైంది కదా పరంధామము. అందుకని ఆ టైంలో మీరు వచ్చి నా దగ్గర పరంధామంలో శివబాబా యొక్క చల్లని నీడలో అంత ఎత్తుకొచ్చి నా దగ్గర కూర్చోండి అని బాబా చెప్తారు. అప్పుడు అంత ఎత్తు నుంచి చూస్తే కింద నుంచి 10 హిమాలయాలు కూడా ఎలా కనిపిస్తాయి? అదేదో చిన్న గులకరాయిలాగా కనిపిస్తాయి. మరి ఇది తెలిసి కూడా ఆ ఉన్నతమైన భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు కూర్చోరు? ఆ ఉన్నతమైన పరంధామంలోకి వెళ్ళి ఎందుకు కూర్చోరు? ఇంకా బాబా ఏమంటారు, బచ్చాది మీ ఇల్లు కదా, మీ ఇంటికి రావడానికి మీరు ఎందుకు సంకోచిస్తారు? మీ ఇంట్లోకి వచ్చి కూర్చోండి, ఇంటికి వచ్చి సేద తీరండి అని బాబా ఎన్నిసార్లు మనకు ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చారు. మన ఇంటికి మనకి వెళ్ళడానికి ఎందుకు ఆలోచన ఉంటుంది? సో సంకల్పంతో, ఒక్క సంకల్పంతో, బాబా నేను వచ్చేసాను, ఇంక ఇప్పుడు నీ దగ్గర నేను కూర్చుంటానని బాబా ఒళ్ళో కూర్చోండి అంటున్నాడు. అది మన ఇంట్లో అయితే మనం సంకల్పాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. వతనంలో అయితే సంకల్పాలు అన్నో ఉంటాయి, ఇంట్లో అయితే అది కూడా ఉండదు కదా. సో ఇంటికి వెళ్ళిపోండి, చక్కగా రోజంతట్లో కొంతసేపన్నా ఇంట్లో గడపండి, బాబా ఒళ్ళో కూర్చోండి, బాబా దగ్గర కూర్చోండి, ఇంట్లో ఫ్రీగా తిరగండి. అక్కడ ఏ విధమైన కర్మబంధన ఏమీ లేదు కదా, అక్కడ హాయిగా ముక్తిగా తిరగండి. అప్పుడు పురుషార్థం కూడా ఎక్కువ శ్రమ అనిపించదు. ఎందుకంటే పురుషార్థం కోసం కూడా చాలామంది చాలా కష్టపడిపోతుంటారు. మన ఇంట్లో మనం కూర్చుని మన తండ్రి దగ్గర మనకు కూర్చోడాంట్లో శ్రమ ఏముంది? చాలామంది పురుషార్థంలో బాగా అలసిపోయి నిరాశ కూడా చెందుతారంట. మేము ఇంక ఇంతేలే, మా వల్ల ఇంకింతకన్నా పురుషార్థం కాదులే అని చెప్పి నిరాశలో కూడా వెళ్ళిపోతారు. అంటారంట, దాదీ నేను చాలా ప్రయత్నం చేశాను దాదీ, కానీ నా సంస్కారాలు మారట్లేదు దాదీ, నేను మీకు చెప్తున్నాను కదా ఇంక మారదు దాదీ అని చాలా నిరాశగా కూడా అయిపోతారు. దానికి దాదీ అంటున్నారు, అరే మీరు అసలు పురుషార్థం ఒంటరిగా ఎందుకు చేస్తున్నారు? బాబా మనకి ఠోస్కే వాగ్దానం చేశారు కదా, బచ్చే నేను మిమ్మల్ని పవిత్రంగా ఎలా ఉంటే ఆ కలియుగంతమంలో వచ్చి ఎలా ఉంటే అలాగే నేను ఆత్మను తీసుకెళ్ళిపోతానని అన్నారా బాబా? లేదు, కంప్లీట్ సత్వప్రధానంగా చేసి మిమ్మల్ని నాతో పాటే తీసుకెళ్ళిపోతారని బాబా మనకి వాగ్దానం చేసి ఉన్నారు కదా, మరి మీరు ఒంటరిగా ఎందుకు కష్టపడుతున్నారు? మరి అంత బాగా వాగ్దానం చేసింది కూడా ఎవరు? సర్వశక్తివంతుడు భగవంతుడు కదా. ఆ విషయం మర్చిపోయి ఒంటరిగా పురుషార్థం చేసి చేసి అలసిపోయి నిరాశ చెందిపోతారు. ఇంకా అంటారంట, నా ప్రాప్తే ఇంతేమో, మేబీ డ్రామాలో నా పార్టే ఇంతేమో. అరే ఆలోచించండి, భగవంతుడు ఎక్కడో మూలలో ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి తన బిడ్డగా చేసుకుని మీకు జ్ఞానయోగాల పాలన ఇస్తూ, దాదీల యొక్క పాలన ఇస్తూ, ఇంత ఉన్నతమైన పాలన ఇస్తున్నప్పుడు నా పార్ట్ ఇంతే అని ఎలా అనుకోగలరు మీరు? ఎంత బాబా మనల్ని ఆలనా పాలన చేసి జ్ఞానం ఇచ్చి మురళీ చెప్పి ఇంత పాలన చేస్తుంటే నా పార్ట్ ఇంతేనేమో అని అలా నిరాశగా మీరు ఎలా అనుకుంటున్నారు? అది మాయ మీ చేత అలా అనిపిస్తుంది. అది బాబా పిల్లలు అనే మాట కాదు, అది మాయ అనిపిస్తుంది అట. అందుకని ఎప్పుడైతే బాబాయే నాకు రెండు భుజాలు, బాబాయే నాకు నిత్యం తోడు ఉంటారని దృఢంగా నిశ్చయం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పురుషార్థం అనేటువంటి మార్గంలో అలసట, నిరాశ, నిస్పృహ, నా పార్ట్ ఇంతే అని ఇలాంటి బేలా మాటలు రావు అంటున్నారు దాది. పోనీ మనం ఎంత బలహీనంగా ఉన్నా మనతో పాటు ఉన్నది ఎవరు? సర్వశక్తివంతుడు కదా, ఆయనైతే బలహీనుడు కాదు కదా. మరి బాబా యొక్క సహాయం తీసుకోండి, బాబాను అడగండి, బాబా నేను ఫలానా సమయంలో ఫలానా సంస్కారంలో నేను బలహీనంగా అయిపోతున్నారు, నువ్వు నాకు తోడు ఇచ్చి నన్ను ముందుకు తీసుకెళ్ళు అని బాబాను అధికారంగా అడగండి. మన తండ్రే కదా, మన తండ్రి మీద మనకు అధికారం లేదా? బాబా నేను ఇక్కడ వీక్ అయిపోతున్నాను, నేను ఈ విషయంలో చాలా చింతిస్తున్నాను, నువ్వు వచ్చి నాకు హెల్ప్ చేయని అధికారంగా అడగండి బాబాని. మనమైన వారసులం కదా, భక్తులమా మనం? కాదు కదా, మనం పిల్లలం కదా. మనం పిల్లలం, సో మన యొక్క హక్కు ఉంది బాబాకి, ఆయన యొక్క డైరెక్ట్ వారసత్వానికి మనమే అధికారులమే. సో మనకి హక్కు ఉంది బాబా మీద, ఏ సమయంలో అయినా సరే మనం బాబాని సహాయం అడిగేంత
హక్కు మనకుంది అంటున్నారు దాది. బాబా అంటారంట, నేను ఇంత సహాయం చేస్తాను అంటే పిల్లలు సమయం వచ్చినప్పుడు నన్ను అసలు వాడుకోనే వాడుకోరు, నన్ను అసలు గుర్తు కూడా చేయరు అంటారట బాబా. బాబా ఇంకా అంటారంట, ఆ సమయంలో మర్చిపోయి తర్వాత అంతా అయిపోయిన తర్వాత బాబా ఏం చెయ్యను బాబా, తప్పు అయిపోయింది బాబా, నన్ను క్షమించు బాబా అని భక్తుల్లాగా, తండ్రినైనా కూడా భక్తుల్లాగా అడుగుతారట. అధికారం తీసుకోవాల్సిన టైంలో అధికారిగా అయ్యి మీ అధికారం తీసుకోండి కదా బాబా. మనకి సహాయం చేయకపోతే ఎవరికి సహాయం చేయడానికి వచ్చారు ఈ సంఘం యుగంలో? బాబా దగ్గర అన్ని శక్తులు గుణాల యొక్క ఖజానా ఎవరి గురించి ఉంది? నా గురించే ఉందంటే ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా అనుకోండి, వ్యక్తిగతంగా నా గురించే ఉంది బాబా దగ్గర ఇంత ఖజానా. దాని మీద హక్కు నాకే ఉంది, బాబా యొక్క తోడు యొక్క హక్కు నాకే ఉంది, ఎందుకంటే మనం పిల్లలం కదా. మళ్ళీ వ్యక్తిగతమైనటువంటి అధికారం సమయం వచ్చినప్పుడు వాడుకోవాలి మనం. అందుకని ఏంటో ఒక్కోసారి తెలిసిన సమయం అప్పుడు వాడుకోని కారణంగా యాద్ బదులు ఫర్యాదు, అంటే స్మృతి చేసేదాని బదులుగా వెళ్ళి కంప్లైంట్స్ ఫిర్యాదులు బాబా దగ్గర ఎక్కువైపోతాయి. బాబా నాకు హెల్ప్ చేయి బాబా, బాబా నాకు ఈ శక్తిని, బాబా నాకు ఇది చేసి పెట్టు బాబా అని అలాగా భక్తుల్లాగా అడుగుతారంట. కానీ అలా అడగాల్సిన అవసరం ఏముంది? మనం పిల్లలం కదా బాబా, నువ్వు ఇన్ని సంతానాన్ని నువ్వు నాకు చేసేదే ఉంది, ఈ పలానా సంస్కారము పలానా విషయము నాకు విఘ్నం అవుతుంది, ఇందులో నువ్వు నన్ను గెలిపించేదే ఉంది అని హక్కుతో అడిగినప్పుడు బాబా హెల్ప్ చేయకపోవడం అనేటువంటిది అసంభవము. భాగవతంలో చూపిస్తాడు యశోద శ్రీకృష్ణుణ్ణి తాడుతో కట్టేసింది అని, అయినా శ్రీకృష్ణుడు ఏంటి అది ప్రేమ అనుకుని ఆ తాడుతో ఆమె కట్టినా ఊరుకున్నాడు అని రాశారు కదా. మరి ఇప్పుడు మనం బాబాని ప్రేమ అనే తాడుతో నన్ను బంధించండి అని స్వయం భగవంతుడే అంటున్నారు, ప్రేమ అనే తాడు కూడా లేదా మన దగ్గర? ప్రేమ ఉంది కదా. సో ప్రేమ అనే తాడుతో బాబాని గట్టిగా బంధించుకుని మీ అధికారం చూపెట్టండి. బాబా మీద మనం అధికారం చూపెట్టకపోతే ఎవరు చూపెడతారు? మొత్తం కల్పంలో కూడా ఎవరూ చూపెట్టలేరు, కేవలం బాబా పిల్లలు మనమే ఉన్నాము. సృష్టిలో కోట్ల మందిలో ఉంటే మన కొద్ది లక్షల మంది ఆత్మల్ని మనల్నే బాబా అధికారిగా చేశారు. మరి బాబా దగ్గర ఉన్న అనంతమైన వారసత్వానికి ఇంత కొద్ది మంది ఆత్మ నిమిత్తమైనప్పుడు మనం కూడా అధికారాన్ని తీసుకపోతే ఎవరు తీసుకుంటారు? ఒక్క క్షణం ఆలోచించండి, పరమాత్మని ప్రేమకి పాత్రులు అవ్వడము అంటే అది ఎంత గొప్ప విషయమో ఒక్క సెకండ్ ఆలోచించండి. పెద్ద పెద్ద విఐపీలు, కోటీశ్వరులు, రాష్ట్ర అధిపతులు, అధికారులు, లౌకిక ప్రపంచంలో మేము చాలా గొప్ప అన్నవాళ్ళు ఇంకా ఎవరినైతే వెతుకుతున్నారో ఆయన యొక్క డైరెక్ట్ పాలన ప్రేమకి మనం అధికారులం అయ్యాము, అది ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. రోజు మురళిలో బాబా ఎంత ప్రేమ కురిపిస్తారు, 5000 సంవత్సరాల్లో రోజు వచ్చి నా మధురాతి మధురమైన ప్రియాతి ప్రేమైన పిల్లలు అనే తండ్రి ఎక్కడన్నా ఉన్నారా? రోజు నమస్తే రుహాని మీఠే మీఠే సిఖిలతే బచ్చం కో యాద్ ప్యార్ నమస్తే అని రోజు చెప్పే తండ్రి మొత్తం 5000 సంవత్సరంలో ఒక్కరన్నా ఉన్నారా? అది ఏదో కొన్ని మాటలు కాదు, 4 పేజీల ప్రేమ పత్రం రోజు బాబా పిల్లల కోసం రాస్తారు. ఈవెన్ ద్వాపర యుగంలో కూడా ఎలాంటి తండ్రి ఉండడు, ఈవెన్ లక్ష్మీనారాయణులు కూడా వాళ్ళ పిల్లలకి రోజు ఇంత ప్రేమగా ఉత్తరం ప్రేమ పత్రం అంటే మురళి అనేది ఉండదు అని అంటున్నారు దాది. అలాగే సాకార్ బాబా ఉన్న టైంలో దాది అంటున్నారు, శివబాబా బ్రహ్మబాబా తనువులు అవతరించిన దగ్గర నుంచి ఒక్కరోజు కూడా మురళి చెప్పంది లేదట. దాది అంటున్నారు ఒక్కరోజు కూడా బాబా యొక్క శరీరం అయితే పాత శరీరం కదా, ఏది ఉన్నా సరే ఎలా ఉన్నా సరే శివబాబా బ్రహ్మబాబా తనువులోకి వచ్చి రోజు మురళి చెప్పేవారట. ఒకసారి ఢిల్లీలో ధర్మ సమ్మేళనం జరిగినప్పుడు అప్పుడు ఒక పర్టికులర్ ధర్మానికి చెందిన వాళ్ళు అన్నారట, భారతదేశంలో 60 ఏళ్ళు వచ్చిందంటే రిటైర్మెంట్ ఏజ్ అంటారు, కానీ 60 ఏళ్ల వయసులో ఇంత పెద్ద బాధ్యతను తీసుకుని ఇంత పెద్ద పరివారాన్ని అసలు నడిపించారు అంటే బ్రహ్మబాబా సామాన్యమైనటువంటి ఆత్మ కాదు, అది ఒక మానవుడు చేయగలిగిన పని కాదు, పైగా చిన్న చిన్న పిల్లల్ని మాతల్ని బెహనోంకో వాళ్ళను పెట్టుకుని విశ్వ పరివర్తన చేసి దాన్ని ఇన్ని సక్సెస్ఫుల్గా ఇన్ని సంవత్సరాలు నడుపుతున్నారంటే ఇది ఏ మానవులు చెయ్యలేరు అని ఆయన ఎంతో ఆశ్చర్యపోయారు. ఒకసారి బాబాకి బాంబే తీసుకెళ్లారంట ఆపరేషన్ కోసమని చెప్పి, సర్జరీ కోసమని, చిన్న సర్జరీ కోసమని తీసుకెళ్తే
పిల్లలందరూ మరి అబ్బులో ఉన్నారు. అప్పుడు బాబా తెల్లవారుజామున అమృత వేళ టైంలో లెగిసి పిల్లలకి మురళి రాసి పంపిస్తే అది మా అమ్మ చదివేవారంట. సో అలాగ బాబా ఏ ఒక్క రోజు కూడా అసలు మురళి అనేది మిస్ కాలేదు. లాస్ట్ 18 జనవరి 1969 కూడా బాబా దాది పెద్ద దాదిని ప్రకాశ్మణి దాదిని పిలిచి ఇవాళ సాయంత్రం రాత్రి క్లాస్ ఉంటుందని చెప్పారట. వాస్తవంగా రాత్రి 9 క్లాస్ అయితే అయ్యేది కాదు, కానీ ఆ రోజు అందరికీ త్వరగా డిన్నర్ పెట్టేసి తీసుకురమ్మని చెప్పి అందరూ త్వరగా భోజనం చేసి 9 క్లాస్కి వస్తే ఆ రోజు నైట్ కూడా బాబాకి అప్పటికే కొంచెం ఒంట్లో నలతగా ఉందట. అయినా సరే మురళి చెప్పి చివరిలో పిల్లలకి నిరాకారి నిర్వికారి నిరహంకారి అనేటువంటి మహామంత్రాన్ని ఇచ్చి వెళ్ళారు. సో లాస్ట్ డే లాస్ట్ క్షణాల్లో కూడా బాబా మురళిని మిస్ చేయలేదు. శివబాబాయి ధరణి మీదకి అవతరించి మనకి జ్ఞాన మురళి అనేటువంటి కర్తవ్యాన్ని బ్రహ్మబాబా ద్వారా లాస్ట్ సెకండ్ వరకు కూడా చేయించారు. అంటే బాబా ఎప్పుడూ కూడా తన కర్తవ్యం ఏదైతే ఉందో అది ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే బాబా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. మరి అలాంటిది బాబా తన పిల్లలైన మనల్ని వదిలేస్తారా? మనం తన పిల్లలం కదా, మరి వదిలేస్తారా బాబా మనల్ని? భగవంతుడు తన వాగ్దానాన్ని పూర్తి చేయకపోవడం అనేది అసలు ఉండదు. అందుకే భగవంతుని ఏమంటారు, గాడ్ ఈజ్ ట్రూత్ అని, సత్యమే శివుడు శివుడే సత్యం అని అంటారు కదా, సత్యం శివం సుందరం అనేసి. సో అందుకనే శివ బాబా పిల్లల్ని ఏదైతే నేను కంప్లీట్గా పావనం చేసి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తానని ఏదైతే వాగ్దానం చేశారో అది పూర్తి చేయకుండా అది అసలు క్వశ్చనే లేదు, అసంభవము అంటున్నారు దాది. ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో పరిస్థితులను చూసాము, ఒక్కోసారి అసలు నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో కూడా మాకు తెలియని పరిస్థితులను బోలెడు చూసాము. కానీ అన్ని పరిస్థితులు ఎంత సహజంగా పాస్ అయిపోయాయంటే అసలు అది ఆ విషయం జరిగిందా అని ఆశ్చర్యం వేసే విధానంగా అవి పాస్ అయిపోయాయి. ఒక్కోసారి మనం చాలా క్వశ్చన్లు వేసుకుంటూ ఉంటాం, కానీ యాక్చువల్గా అక్కడ ఆ విషయం జరిగే ఉంటుంది, అయ్యే ఉంటుంది, డ్రామాలో అయ్యే ఉంటుంది, కానీ మనకి చాలా క్వశ్చన్లు దాని మీద అనుమానాలు వస్తూ ఉంటాయి. అందుకనే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎన్ని విపత్తులు వచ్చినా బాబా ఒక మహామంత్రాన్ని ఇచ్చారు మనందరికీ. ఏంటది? నథింగ్ న్యూ, ఏది కొత్తది కాదు, కల్పకల్పాలుగా జరిగింది మళ్ళీ జరగబోయేది. అప్పుడు ఎలాంటి పరిస్థితులు అయినా సరే దృఢంగా ధైర్యంగా ఉండడానికి ఇది మహామంత్రం అని ఇచ్చారు బాబా. నథింగ్ న్యూ, నిశ్చయము మరియు నిశ్చింతత ఈ రెండూ చాలా దగ్గరగా ఉంటాయి. ఒకప్పుడు మేమే అయ్యాము విజయలము, ఇప్పుడు విజయలం అవుతున్నాం, భవిష్యత్తులో కూడా విజయం మాదే అని ఎవరికైతే కంప్లీట్ 100% నిశ్చయం ఉంటుందో వాళ్ళు నిశ్చింతంగా ఉండగలుగుతారు. బాబా ఒక్కోసారి అంటారంట, కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే ఏ చిన్న విషయం అయినా సరే ఏమైపోతుందో తెలీదు, పతానహి క్యా హోగా, ఏమవుతుందో తెలీదు అని వ్యర్థం ఎక్కువ నడుపుతారు. సో దాని వల్ల ఏమవుతుంది, నిశ్చయం అనేటువంటి పాదం కదిలిపోతుంది అన్నమాట. సో ఏమైపోతుందో అనేటువంటి ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ నడుస్తూ ఉంటాయి. అందుకని ఏంటో ఎలాగైపోద్దన్న వ్యర్థం కూడా ఉండకూడదు. అరే మనం ఉన్నదే విజయలము, మనం విజయి ఆత్మలమే, మనమే విజయి ఆత్మలము. బాబా ఎదురుగుండా అరపతి కరపతి ఎవ్వరన్నా ఉండనివ్వండి, బాబా ఎదురుగుండా అసలు ఎవరన్నా నిలబడగలరా? అసలు బాబాని బాబా పిల్లలైన మనల్ని విజయం ఎదిరించగలరా? స్వయం భగవంతుడు ఎదురుగుండా ఏ విషయము ఏ పరిస్థితి ఎలాగుంటుంది, నిలవలేదు కదా, తాళలేదు కదా బాబా అంటూ ఉంటారు. బాబా ఎవరినన్నా పేరు పేరున మీరు మహారథులు కారు అని ఎవరినన్నా అన్నారా? బాబా ఎప్పుడు కూడా నా పిల్లలందరూ కూడా విశ్వంలో ఎంత గొప్పవాళ్ళన్నా వాళ్ళందరికన్నా నా పిల్లలే మహారథులు అని అంటారు. ఇప్పుడు మామూలుగా ఒక ఏనుగు ఉందనుకోండి, ఏనుగు నడుస్తున్నప్పుడు దాని పాదం కింద ఒక చీమ పడింది అనుకోండి, ఆ చీమ ఉందో లేదో నామరూపాలు లేకుండా పోతుంది. కానీ అదే చీమ దాని చెవులోకి వెళ్తే అది ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, అది గడబిడైపోయి ఒక్కోసారి మూర్ఛితం కూడా అయిపోవచ్చు. సో మహారథులు అంటే ఎవరు వాస్తవంగా, ఎవరైతే అధికారులుగా అయ్యి ఆర్డర్ ప్రమాణంగా నడిపించగలుగుతారో వాళ్ళు మహారథులు కదా. సో బాబా ఏమన్నారు, మీరు మహారథులు అయ్యి సమస్యారూపి చీమల్ని కాలు కింద వేయండి అన్నారు. దానికి బాబా ఏమన్నారు, మాస్టర్ సర్వశక్తివాన్గా అయ్యి నేను అధికారి ఆత్మనని గుర్తుపెట్టుకుని ఆ సమస్యను మీరు కాలు కింద వేసి తొక్కేయండి,
కానీ అదే అధికారిగా అయ్యి నేను ఈ సమస్య మీద విజయం పొందుతున్నాను పొందుతున్నాను అనే దృఢ విశ్వాసం లేకుండా ఏమో ఏమవుతుందోలే అని ఒక చిన్న చీమ సైజ్ అంత వ్యర్థ సంకల్పం అన్నా మన బుద్ధిలోకి వెళ్తే ఇంకా ఆ చిన్న వ్యర్థ సంకల్పమే పెద్ద పెద్దదే మనం మూర్చ కూడా పోతాం. అందుకనే ఎప్పుడూ కేర్ఫుల్గా ఉండండి. సమస్యలు వచ్చినప్పుడు దాని గురించి వ్యర్థ సంకల్పాలనే చీమల్ని మీ మెదడులోకి అంటే బుద్ధిలోకి ఎక్కించుకోకుండా చూసుకోండి. నేను ఆత్మని, అధికారిని, ఈ కర్మేంద్రియము నా కర్మచారి కదా. సో నేను రచయితను, కర్మని రచించేది నేను. అది కేవలం కర్మ చేసే ఒక కర్మచారి మాత్రమే. సో నేను అధికారినయుండి నేను ఈ కర్మేంద్రియాన్ని నడిపిస్తాను అనేసి ఆ స్మృతిలో, ఆ స్వమానంలో ఉండి మీరు కర్మేంద్రియాల్ని నడిపించండి. యోగంలో అనేటువంటివి ఎక్కువ సమస్యలు రావు, ఎందుకంటే యోగంలో సిర్ఫ్ నేను బాబా ఉంటామంతే. సేవా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఒకరితో ఒకరు కలిసినప్పుడే పరస్పరం సంస్కారాల యొక్క టక్కర్ అనేటువంటిది అవుతుంది. అయితే దానికి మా అమ్మ ఎప్పుడు ఒక మంచి విషయం చెప్పేవారట. మేము కొత్తలో సాకార్ బాబా టైంలో 350 మంది కలిసి ఉండేవాళ్ళం పాండవ భవన్లో. ఇప్పుడు ఏ ఒక సెంటర్లో కూడా అంతమంది కలిసి ఉండరు. అంత చిన్న స్థానంలో మేము అందరం కలిసి ఉండేవాళ్ళము. అప్పుడు ఎప్పుడన్నా ఎవరి సంస్కార స్వభావాల మధ్యన టక్కర్ వచ్చినట్లయితే అప్పుడు మా అమ్మ అనేవారట, బచ్చే మీ ఎదురుగుండా కల్పవృక్షం యొక్క చిత్రాన్ని తెచ్చుకోండి. ఇప్పుడు కల్పవృక్షంలో కేవలం వేళ్ళు కాండమే ఉంటే బాగుంటుందా, చెట్టు చూడడానికి అందంగా ఉంటుందా? కానీ అదే చెట్టుకి చక్కగా కొమ్మలు, రెమ్మలు, ఆకులు, పూలు, పళ్ళు అన్నీ ఉంటే అందంగా ఉంటుంది. ఏది అందంగా ఉంటుంది? వెరైటీగా అన్నీ ఉన్న చెట్టే కదా అందంగా ఉంటుంది. అలాగే ఇది కూడా వెరైటీ ఆత్మల యొక్క ఒక వృక్షము ఇది. సో ఇక్కడ అన్ని సంస్కారాలు అనేటువంటి ఆత్మలు కూడా ఉంటారు. అంతేకాని మనం ఒక్కోసారి వీళ్ళు ఇలా ఎందుకున్నారు, వాళ్ళు అలా ఎందుకున్నారు అని అనుకుంటాము. ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, చెట్టులో కొమ్మ కొమ్మే, ఆకు ఆకే, ఆకు కొమ్మ అయిపోలేదు, కొమ్మ ఆకు అయిపోలేదు కదా. అలాగే వీళ్ళు ఇలా ఉంటే బాగుండు, వాళ్ళు అలా ఉంటే బాగుండు అనుకోవడానికి ఎవరు పార్ట్, ఎవరు ఇది వాళ్ళకే ఉంటుంది. కానీ వీళ్ళు ఇలా మారిపోతే బాగుండు, అలా మారిపోతే బాగుంది అనేది మనం ఎలా అనుకుంటాము. సో ఇది ఒక వెరైటీ పుష్పాలు పువ్వులు ఉన్నటువంటి ఒక మహావృక్షము అనుకోమనేవారట మా అమ్మ. అలాగే బాబా విజయమాలలో 108 పూసలు ఉంటాయంటారు కదా, అందరూ ఒకటి నంబర్ 1లోకి రాలేరు కదా. నంబర్ 1 ఒకరు ఉన్నారు, నంబర్ 108 అంటే 108 కూడా ఒకరు ఉన్నారు కదా. సో అందరూ ఒకే రకంగా ఉండలేరు, అలాగని అందరూ నంబర్ 1గా కూడా అవ్వలేరు. ఈ వెరైటీ యొక్క ఈ సృష్టి, ఈ డ్రామాయే అలా తయారు చేయబడింది. అన్నీ వెరైటీ కలిసి ఉన్నప్పుడే ఈ వృక్షము అందంగా ఉంటుంది. బాబా ఎప్పుడు మురళీలో ఒక కథ చెప్తారు. ఒకసారి అంట ఒక అతని ఇంట్లో ఎలక వచ్చిందంట. సో ఎలకని పడేద్దామని చెప్పి వెళ్ళాడు, కానీ తలుపు తెరిచి వెళ్ళిపోయాడు. సో ఇతను ఎలక పడేసి వచ్చే లోపల పిల్ల వచ్చింది, పిల్లిని పడేసి వచ్చే లోపల కుక్క వచ్చింది. సో ఇలాగా అతను ఒకదాన్ని పడేస్తే దానికన్నా పెద్దది ఇంకోటి వస్తూనే ఉంది. సో మాయను కూడా ఏంటి, మనం ఎప్పుడైతే బుద్ధిరూపి కిటికీ ఓపెన్ చేసి ఉంచుతామో, ఏ చిన్న కిటికీ ఓపెన్ చేసి ఉంచినా దాంట్లోంచి జంతువులు వ్యర్థ సంకల్పాలు వస్తూనే ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటి, ఏదో ఒక వ్యర్థ సంకల్పం, వేస్ట్ సంకల్పాలు, పనికిరాని సంకల్పాల వల్ల ప్రమాదం ఎక్కువ జరుగుతుంది అన్నమాట. మీకు ఒక ముఖ్య విషయం తెలుసుకోవాలి ఏంటంటే, ఈ 5 వికారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఒకటికొకళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. 5 వికారాలు చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. అవి ఎంత మంచి ఫ్రెండ్స్ అంటే, ఒక్క వికారం వస్తే చాలు మిగిలిన 4 దాన్ని వదలవట. అది వచ్చింది కదా అని బెస్ట్ ఫ్రెండ్స్ కదా, అవి కూడా వచ్చేస్తాయట. కొందరు అంటారంట, దాది మేము కంప్లీట్గా క్రోధముక్తం అయిపోయాం దాది, మేము అసలు గట్టిగా కూడా మాట్లాడము, చాలా నెమ్మదిగా మాట్లాడతాము, కానీ చిన్న అభిమానం వస్తుంది అది ఎప్పుడన్నా అనేసి, చిన్న అభిమానం వస్తుంటుంది దాది. అది ఎక్కడో చాలా సూక్ష్మంగా దాది అసలు వాచాలోకుడికి కర్మలోకి కూడా రాదు అని చెప్తారట దాదికి. అయితే దాది అంటున్నారు, సూక్ష్మంగా చెక్ చేసుకుంటే అంత చిన్న సూక్ష్మ మనసు లోతుల్లో ఎక్కడో ఉన్న అభిమానంలో కూడా 5 వికారాలు ఉండే ఉంటాయి. సూక్ష్మ చెక్కింగ్ చేసుకోండి. అంత చిన్నగా ఒక్కోసారి అంటారంటే, దాది మాకు ఏమీ లేదు దాది, చిన్న ఇది అంటారు కదా, ఆ చిన్న దాంట్లోనే సంసారం అనేది ఉంది, పంచ వికారాలు అందులో దాగి ఉంటాయి.
గుప్త రూపంగా మారువేషంతో అన్నా సరే వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడానికి మిగిలిన నాలుగు వచ్చేస్తాయట. అలాగే ఆత్మ యొక్క ముఖ్యమైన గుణాలు ఉన్నాయి కదా, శాంతి, ప్రేమ, పవిత్రత, శక్తి, ఆనందము, సుఖము, జ్ఞానము, శక్తి. ఈ గుణాల్లో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ గుణాలు కూడా మంచి ఫ్రెండ్స్ ఒకదానికొకరు. మీలో శాంతి అన్న ఒక్క గుణం ఉంటే చూసుకోండి, మిగిలిన అన్ని గుణాలు ఆటోమేటిక్గా వస్తుంది. శాంతి ఉన్న చోట ప్రేమ ఉంటుంది, శాంతి ఉన్న చోట ఆనందం ఉంటుంది, పవిత్రత ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఏంటి, శాంతి అన్న ఒక్కటి ఉంటే అన్నీ కూడా వచ్చేస్తాయి. సో పంచ వికారాల మధ్య ఎంత దోస్తీ ఉందో, ఈ పంచ గుణాలు, ఆత్మలో ఉన్న ముఖ్యమైన పంచ గుణాల మధ్య కూడా అంతే మంచి ఫ్రెండ్షిప్ అనేది ఉంది. అందుకనే ఒక్క గుణం ధారణ చేస్తే స్వచ్ఛమైన పరమాత్మ ప్రేమ నింపుకుని అదే పరమా ఆత్మిక ప్రేమను మనం అందరికీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గానే మిగిలినవన్నీ కూడా వచ్చేస్తాయి. ఏముందిలే, నాలుగు వికారాలు పోయాయి, మాలో ఏదో చిన్న మోహము, చిన్న లౌకికం అంటే కొంచెం ఇది ఉంది అంతే కదా, పర్వాలేదులే అది కూడా పోతుంది అనుకుంటాం. కానీ అలా అనుకున్న మరుక్షణమే శరీరం వదిలేస్తే, ఆ మర్నాడే శరీరం వదిలేస్తే ఏమవుతుంది అప్పుడు? అందుకే సమస్యలు వచ్చేటప్పుడు వ్యర్థ సంకల్పాలు రచించుకుని ఆ వ్యర్థ సంకల్పాల యొక్క రచనలో చిక్కుకుని పరేషాన్ అయిపోవద్దు, అంటే చింతించద్దు. బాబా పరేషాన్కి మంచి అర్థం చెప్పారు. పరే ప్లస్ షాన్, పరే అంటే దూరం అవ్వడం, షాన్ అంటే స్వయం యొక్క స్వమానం, స్వయం యొక్క రాయల్టీ. ఎవరైతే స్వయం నుంచి దూరం అయిపోతారో, అంటే ఆత్మిక గుణాల నుంచి ఎవరైతే దూరం అయిపోతారో వాళ్ళే పరేషాన్, చింతలోకి వస్తారు అని. ఇంకో కారణం ఏంటంటే మనం ఎక్కువగా ఇతరులను మార్చడానికి చాలా టైం వేస్ట్ చేస్తాం. వీళ్ళు ఒక్కళ్ళు మారిపోతే బాగుండు, వీళ్ళు ఇలా అయిపోతే బాగుండు అని పరచింతన, అంటే ఇతరులు మారాలి అని చెప్పి ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటాం. అంతేకాని నేనే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను నన్ను నేను ఎలాగ పరివర్తన చేసుకోవాలి అని ఆలోచించాం, వాళ్ళు మారిపోతే బాగుండు అని ఆలోచిస్తాం. దానికి బాబా అంటారు, అవును బచ్చే, వాళ్ళు చేసింది తప్పే, వాళ్ళు అలా చేయకుండానే ఉండవలసింది కరెక్టే, కానీ వాళ్ళు తప్పు చేశారని చెప్పి మీరు వ్యర్థ సంకల్పాలు, అశుభ సంకల్పాలు రచించి మీరు కూడా ఎందుకు తప్పు చేస్తున్నారు? దీనికోసమని మా అమ్మ యొక్క మంచి ఉదాహరణ ఇస్తున్నారు. మేమందరం కలిసి ఉండేటప్పుడు ఎవరన్నా వేరే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి మా అమ్మ దగ్గరికి వెళ్ళేవారట. మా అమ్మ మొత్తం ఓపిక్గా విని ఫస్ట్ అవునా అలా చేశారా, తప్పు కరే, అవును అలాగా చేశారా అని అనేవారట. అలా అనడం వల్ల వాళ్ళ మనసు కుదుట పడేది, ఓకే మా అమ్మ మా తరపు ఉన్నారు అని. అప్పుడు మా అమ్మ అనేవారంట, సరే వాళ్ళు చేసింది రాంగ్ అయితే రాంగ్ అయింది, ఆ టైంలో నువ్వేమనుకున్నావు అనుకుంటే అప్పుడు ఆ దాది దీ అమ్మ మాకు చాలా బాధ కలిగింది, చాలా ఫీల్ అయింది, వెంటనే మీకు వచ్చి చెప్పాలనుకున్నాము అనేవారట. ఇప్పుడు మా అమ్మ అన్నారంట, వాళ్ళు చేసింది రాంగ్ అయితే రాంగ్ కానీ బాబా ఏ మురళిలో అన్నా సరే ఫీలింగ్లోకి రండి, బాధలోకి రండి, వ్యర్థ సంకల్పాలు రచించండి అని ఎప్పుడన్నా ఏ మురళిలో అన్నా చెప్పారా? వాళ్ళు చేసింది రాంగ్ అయితే మరి ఫీలింగ్లోకి వచ్చి బాధపడి వ్యర్థ సంకల్పాలు రచించి ఒక్కోసారి ఏమనుకుంటాం, ఇంకా అది చేసేస్తాం, ఇది చేస్తాం, వాళ్ళకి చెప్తాం, వీళ్ళకి చెప్తాం, చూడండి వాళ్ళ పని ఏం పడతామో, ఇలాగ ఇలాంటి వ్యర్థ సంకల్పాలు రచిస్తారు కదా, అది చేయమని బాబా ఏ మురళిలో చెప్పారు, మరి అది కూడా రాంగే కదా అనేవారట. సో ఫస్ట్ మా అమ్మ ఏంటి వాళ్ళకి మనసును కొంచెం శాంతపరిచి ఆ తర్వాత ప్రేమగా వాళ్ళకి తెలియచెప్పేవారు. మీరు కారులో వెళ్తున్నారు, కారుకి ఎదురుగుండా ఒక రాయి వచ్చింది అనుకోండి, పెద్ద పర్వతం, పెద్ద రాయి వచ్చింది అనుకోండి, మీరు కారుని పక్క నుంచి పోనిస్తారా, లేదంటే కారు దిగి సుత్తి తెచ్చి సుత్తితో ఆ రాయిని ఇరగొట్టాలని చూస్తారా? ఏం చేస్తారు, పక్క నుంచి వెళ్ళిపోతారు కదా. సో అందుకనే ఎదుటి వాళ్ళ స్వభావ సంస్కారాలు అనేటువంటి రాళ్ళు రప్పల్ని చితక్కొట్టడానికి మీరెందుకు ప్రయత్నం చేస్తారు? మీ స్వయాన్ని మీరు కాపాడుకుని ముందుకు వెళ్ళిపోండి. అంతే తప్ప ఎదుటి వాళ్ళని మార్చాలి, వీళ్ళు మారితే నేను సంతోషంగా ఉంటానని చెప్పి వాళ్ళ వెనక అతను మీరెందుకు పడతారు? సో మిమ్మల్ని మీరు సేఫ్గా చేసుకోండి. అందుకనే అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది స్వపరివర్తన మీద ధ్యానం పెట్టడం. ఊహించుకోండి, బాబా దగ్గరికి వెళ్ళి, బాబా నేను కంప్లీట్గా నన్ను నేను పరివర్తన చేసుకుని నీ సమానంగా అయిపోయాను అని చెప్తే బాబా దానికి సంతోషిస్తారా? లేదంటే బాబా నేను ఇంతమందిని పరివర్తన చేయడానికి ప్రయత్నం చేశాను, ఇంతమందిని చూశాను, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, బాబా వాళ్ళు మార్లు, అలా కంప్లైంట్లు చెప్తే బాబాకు సంతోషం ఉంటుందా? ఏది బాబాకి ఎక్కువ సంతోషం?
మా అమ్మ అనేదంట అనేవారంట, ఇది కాకి భాష, క్యా హోగా కేసే హోగా క్యూ ఐసా హెన్ ఇలా కా 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 క్వశ్చన్లు అడుగుతారు కదా, అది కాకి భాష. దాది అంటున్నారు, నిజంగానే పరచింతనలో ఏ విధమైనటువంటి ఉపయోగమో లాభమో లేదు, చాలా చాలా సంకల్పం వేస్ట్, టైం వేస్ట్, శక్తి వేస్ట్, విలువైనటువంటి సమయం వేస్ట్, అందుకనే పరచింతన చాలా 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 వ్యర్థము అంటున్నారు దాది. ఒకవేళ ఇతరులను చూడాలే అనుకుంటే వాళ్ళ యొక్క విశేషతలు చూడండి, వాళ్ళ యొక్క గుణాలను చూడండి. ఇప్పుడు మనకు ఒక అందమైన గులాబీ పుష్పం ఇచ్చారనుకోండి, గులాబీ పుష్పం తాలూకు రంగు సువాసన అది చూస్తారా, దీనికి ఎన్ని ముళ్ళు ఉన్నాయో అని అది చూస్తారా, ఎన్నో. ఇప్పుడు గులాబీ పుష్పం ఉందంటే దాంతోపాటు ముళ్ళు లేకుండా ఉండదు కదా, ఉంటుంది, భలే ముళ్ళు ఉంటే ఉండనివ్వండి, మనకి గులాబీ పుష్పం తాలూకా సువాసన పరిమళము దాని రూపుతో పనుందా, ముళ్ళతో పనుందా? వాళ్ళల్లో ఉన్న ముళ్ళును వాళ్లే తీసుకోవడానికి పురుషార్థం చేసుకుంటున్నారు, మనం మళ్ళీ వాళ్ళ ముళ్ళు కాసేందుకు మనం ధ్యానం పెట్టాలి? మా అమ్మ ఎంత మంచి మహావాక్యం చెప్పేవారంటే, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాళ్ళల్లో ఉన్న లోటుపాట్లని పరివర్తన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం వాళ్ళ లోటుపాట్లను గమనిస్తున్నాము అంటే దాని అర్థం ఏంటంటే, వాళ్ళు దేన్నైతే వదిలించుకోవాలని చూస్తున్నారో వాళ్ళు వదిలించుకుంటున్న దాన్ని మీరెళ్ళి కౌగిలించుకుంటున్నట్టు అనేసి. సో వాళ్ళకి ఏదైతే పనికిరాదు అని అనుకుంటున్నారో దాన్ని మీరు వెళ్ళి ఆహ్వానం చేస్తున్నారు. అంటే వాళ్ళలో ఇవ్వున్నా అవ్వున్నా అని చూడడం అంటే ఏంటి, అవి మనలోకి వచ్చేస్తాయి కదా, సో అవి మనము ఇన్వైట్ చేస్తాం. ఇంకోటి, మీరు నిజంగా ఇతరుల్లో పరివర్తన తేవాలంటే శుభభావన ఒక్కటే పనికొస్తుంది. మనలో బలమైనటువంటి దృఢమైన శుభభావన ఉన్నప్పుడే పరివర్తన అవుతుంది. శిక్షణ వల్ల ఎవరూ పరివర్తన అనేది కారు. ఆలోచించండి, బాబా రోజు ఉదయం సాయంత్రం 4 పేజీల ఇంత శిక్షణ ఇస్తున్నారు, దాంతోనే వాళ్ళు పరివర్తన కాంది, స్వయం భగవంతుని యొక్క మహావాక్యాలతో పరివర్తన కాంది, మీరు చెప్పేదాంతో వాళ్ళు పరివర్తన అయిపోతారా, మీ శిక్షణతో పరివర్తన అయిపోతారా? అది వాళ్ళ మీద వదిలేయండి, మీకు కావాలనుకుంటే మీరు శుభభావన పెట్టుకుని వాళ్ళకి సకాష్ ఇవ్వండి అంతే, అంతకు తప్ప వాళ్ళకి ఏ విధాన చెప్పినా సరే ఎవరిలో అనేటువంటిది పరివర్తన అనేటువంటిది రాదు, భగవంతుడు చెప్తుంటేనే మారట్లేదు కదా. శుభభావనలో దాది అంటున్నారు, ఎంత శక్తి ఉందంటే ఒక రాయిని కూడా కరిగించగలదు, ఒక రాతి హృదయాన్ని కూడా అది కరిగించగలదు. దాది అంటున్నారు, శుభభావన యొక్క చమత్కారాన్ని ఎన్నోసార్లు ప్రాక్టికల్గా నిరూపింపబడింది. ఎంతోమంది బందేలి మాతలు ఉండేవారంట, ఎంత బందేలి మాతలు అంటే ఒక్క నిమిషం కూడా బాబా స్మృతి చేసుకొని ఇచ్చేవారు కాదంట, ఏంటి ఇలాంటి రావణుడు దొరికాడు నాకు, కనీసం ఒక్క సెకండ్, అసలు కనీసం నన్ను దగ్గర కూర్చొని కూడా కూర్చొనివ్వడు, కూర్చుంటే నువ్వు మీ బాబాను స్మృతి చేస్తావు సో అని చెప్పి కూర్చొని కూడా కూర్చొని ఇచ్చేవాడు కాదు, అంత కఠోరమైన రావణులు ఉండేవారు. కానీ ఆ మాతల తాలూకు యోగ శక్తి, శుభ భావన, పవిత్రత యొక్క ధారణతో ఎవరైతే రావణుల్లాగా అయ్యారో వాళ్ళే వాళ్ళంతట వాళ్ళు సెంటర్కి వచ్చి బాబా దగ్గరికి వచ్చి, ఈమె మాత కాదు నా గురువు అని చెప్పి, ఏ మాతకైతే అంత బంధన పెట్టారో ఆమెనే తమ గురువుగా ఒప్పుకున్నారు. సో శుభభావన యొక్క అంత కమాల్ని కూడా దాది అంటున్నారు, నేను చూశాను అంటున్నారు. మనలో శుభభావన శక్తిని చాలా పెంచుకోవాలి. ఎందుకు, ఎంతోమంది ప్రపంచంలో మనం జ్ఞానం ఇవ్వాలి, మనం అందరికి వెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చెప్పగలమా? లేదు, వాతావరణం వాయుమండలం యొక్క ప్రభావంలోకి వచ్చి వాళ్ళు రావాలి. మీరందరూ కూడా ఎలా వచ్చారు, వాతావరణము బాబా ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణము, బాబా పిల్లలు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అలౌకిక ఆనందము, దానికి చూసే కదా ఇక్కడ ఏదో ఉంది ఏదో ఉందన్న కుతూహలంతోనే కదా మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. సో అలాంటి వాతావరణాన్ని వాయుమండలాన్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత అయితే మనందరికీ ఉంది. ఇంత ఫారెన్ సేవ అనేది ఎలా జరిగింది, బాబా యొక్క విశేషమైన అవ్యక్తమైనటువంటి సకాష్ వల్ల కదా జరిగింది. సాకార్ బాబా అనేవారు దేశ విదేశాల్లో ఈ జ్ఞానం వెళ్తుంది, మధుబన్ అంతా నిండిపోతుంది, ఫారెన్ నుంచి వస్తారంటే మేము అనుకునేవాళ్ళం ఇక్కడికి ఫారినర్స్ ఎలా వస్తారు, వాళ్ళకి అసలు మన దేశం తెలీదు ఏమీ తెలీదు ఎలా వస్తారని మేము అనుకునేవాళ్ళమి. కానీ ఎలా వచ్చారు చూడండి, ప్రపంచంలో బాబా పరిచయం లేని ఊరు లేదు, గ్రామం లేదు, అన్ని దేశ బాబా ఇళ్ళు అనేటువంటి ఇప్పుడు వచ్చేసాయి. మరి ఇవన్నీ ఎలా వచ్చినాయి, బాబా యొక్క సకాష్ వల్ల కదా ఇవన్నీ వచ్చాయి. అందుకని ఇది ముందు ఎక్కడ మొదలవ్వాలి, ముందు మీ సెంటర్లో
మీ సంబంధ సంపర్కంలోకి ఎవరైతే వస్తారో ఫస్ట్ వాళ్ళ దగ్గర మీరు శుభభావన పెట్టుకోండి. అంతేకాని క్లాస్కి వచ్చి ఈ మాత ఏంటి ఎలా వచ్చింది, అన్నయ్య ఏంటి ఎలా వచ్చారు, వీళ్ళేంటి రెగ్యులర్గా రారు, ఇలాంటివి అసలు చూడకండి. సో మీ సెంటర్లో, మీ సంపర్కంలో మీకు తెలిసినటువంటి వాళ్ళ మీద ముందు మంచి శుభభావన అనేది పెట్టుకోండి. అలా మెల్లమెల్లగా మెల్లమెల్లగా పెంచుకుంటూ అప్పుడు విశ్వానికంతా మనం సకాష్ ఇవ్వగలం. మళ్ళీ ఇతరులపై శుభభావన పెట్టుకోవడం వల్ల మనకి పుణ్యం యొక్క ఖాతా చాలా జమ అవుతుంది. వాళ్ళ మీద శుభభావన పెట్టుకుని దయాభావన పెట్టుకోవడం వల్ల మన పుణ్యం యొక్క ఖాతా అనేది జమ అవుతుంది. సో శుభభావన పెట్టుకోవడంలో మనకేమైనా నష్టం ఉందా? లేదు కదా, లాభమే ఉంది కదా. అందుకనే బాబా ఎప్పుడూ కూడా శుభభావన పెట్టుకోండి అని చెప్తారు. ఓకేనా? అందరికీ సమ్మతమేనా? ఓకే, అందరికీ ఓకే కదా. ఓం శాంతి.